ఈరోజు ఎక్కడెక్కడ సభలు పెట్టారో తెలియదు కానీ కోవిడ్ దీని దృష్ట్యా అందరికీ అన్ని పార్టీలకు మాతో సహా అందరికీ కొన్ని ఆంక్షలు పెట్టారు అది మన కోసం మన రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్యం కోసం అవి తప్ప మిగిలిన దీనికి సంబంధించినంత వరకు ఎలాంటివి ఉందైతే నేను అనుకోవట్లేదు ఈ రోజు కూడా వేలల్లో సమీకరిస్తారు ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు అన్న నేపథ్యంలో పోలీస్ కూడా వాళ్ళు ఆ ప్రకటన చేసినట్టున్నారు బయట ప్రాంతాల నుంచి వస్తే రావడం బాగానే ఉంటుంది అక్కడ 10 మంది 20 మంది అవుతారు వాళ్ళు వందల మంది అయిపోయి అక్కడికి వచ్చేస్తే బల ప్రదర్శన లాగా జరిగితే దాంట్లో నష్టపోయేది వాళ్ళకు రావచ్చు కోవిడ్ ఇప్పుడిప్పుడే కొంచెం కనుమరుగవుతోంది తగ్గింది మళ్ళీ ఈ మంత్ క్రూషియల్ అంటున్నారు అక్టోబర్ అంతా సో ఈ నేపథ్యంలో ఎవరికైనా అందరికీ హెల్త్ ప్రాబ్లం హెల్త్ ఎమర్జెన్సీ ఒక గంటను దాటుకొని వచ్చాం కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ ప్రజల సేఫ్టీ అందరికి దీనికోసం అని చెప్పి అవసరమైన నియంత్రణ చర్యలు ఏమిటో అంతే ఉంటాయి తప్ప అంతకు మించి దాన్ని ఆపి ఇంకో రకంగా ఏదో చేయాలని ఉద్దేశం సీఎం ప్రోగ్రామ్ నిర్వహించినప్పుడు లేని కోవిడ్ నిబంధనలు మా జనసేనకే వర్తిస్తాయని ఈరోజు సీఎం గారి ప్రోగ్రామ్ జరిగింది నాకు తెలిసి నేనైతే చూడలే కానీ అక్కడ ఎన్ని వేల మంది వచ్చారో తెలియదు మామూలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన బయటకు రావాలంటే హెజిటేట్ చేస్తున్నది కూడా దీనికోసమే తను ఒక్కసారి వస్తే అది థౌజండ్స్లో జనం వస్తే ఖచ్చితంగా తనే కారణం అవుతారని దో రావాలనున్న ప్రజల్లో ఉండడం అనేది ఆయనకు సహజంగా మామూలు అలవాటై రాకుండా ఉన్నందుకు బాధపడుతున్నారు ఇదైనా ఈవెన్ ఎలక్షన్ల దీంట్లో మన తిరుపతిలో కానీ ఒకప్పుడు బయటకు రావడం కూడా ఇదే కారణం అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోరు గారు బయటకు వచ్చినప్పుడు జనం రావడం అది అసహజమేం కాదు రావడం అభిమానులు వస్తారు అందులో ఏదో బల ప్రదర్శన చేయాల్సింది లేదు ఎవరు మాలాంటి వాళ్ళు ఎవరైనా పోయి అలాంటి ప్రదర్శన చేస్తే అర్థం ఉంటుంది కానీ ఆయన ఏం పూజ చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్ల పవన్ కళ్యాణ్ గారు వస్తే 1000 2000 మంది జనం అప్పటికప్పుడు రావడం అనేది ఆ మాత్రం కూడా రారనుకుంటే అది ఆయనకు ఆయన అవమానించుకోవడం మేమేమో అంత గౌరవపరచుకోవడం కానీ ఆ 2000 మంది 3000 మంది వచ్చినప్పుడు ఒక దగ్గర చేరితే వచ్చే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి నాయకులుగా వాళ్ళకు వాళ్ళే వద్దు అందువల్ల మేము రామని నియంత్రించుకోవాల్సిన నేపథ్యంలో వాళ్లే వచ్చి ఎక్కడికెక్కడో ఒక యుద్ధం చేస్తాం పోరాటాలు చేస్తామని పిలుపునిచ్చి టెంపో క్రియేట్ చేసుకొని దాని మీద మళ్ళీ అడ్డం కొడుతున్నారని దాని మీద విమర్శలు చేసి పోనీ ఇంత చేసి దేనికోసం అని అంటే రోడ్డు గుంతలు పూడ్చడానికనే ఉంటున్నాను రోడ్డు గుంతలు నువ్వు పూడ్చడమేంటి 2200 కోట్లు టెండర్లు ఫైనలైజ్ అయినాయి వర్షాల్లో ఎవరూ పూడ్చరు వర్షాలు మాన్సూన్స్ అదృష్టవశాత్తు గత 2 ఏళ్లుగా లాంగ్ మాన్సూన్స్